గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆదాబ్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ సాయి. వెరీ గుడ్ మార్నింగ్ అండి, నేను మీ సురేందర్. మార్నింగ్ న్యూస్లో భాగంగా ఆదాబ్ హైదరాబాద్ పేపర్ చూద్దాం. అందులో ఆజ్కి బాత్ చూద్దాం మనం ఒకసారి. నేతల పార్టీ ఫిరాయింపుల రగడ రచ్చకెక్కింది. అధికార అహంభావంతో రాజకీయాలతో ప్రతిపక్ష పార్టీలనే లేకుండా చేసిన శుద్ధపూసలు చెరపకుర చెడేవు అన్నది నిజమవుతుందని నాడెరగలేదు. నాడు నేడు ఫిరాయింపులు పునరావృతం స్వార్థ అవినీతి రాజకీయాల కబంధ హస్తాల్లో ప్రజా ప్రయోజనాలు ప్రజలు ఇచ్చిన అధికారం గాలికి రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండి రాజకీయ నైతికతను పాటించిన వారి వికృత ఆటలు మహానేతలనే మట్టి కరిపించిన ప్రజా చైతన్యం ముందు కలకాలం సాగు అని మేధాజీ గారు పంపించారు. నిజంగా ఇప్పుడు మనం చూస్తున్నాం రచ్చరచ్చ నడుస్తుంది రోజు, దాని గురించి మంచి లైన్స్ పంపించారు, బాగుంది. ఇక తెలుగు రాష్ట్రాలకు ప్రధాని చవితి కానుక, పరుగులు పెట్టనున్న మరో 2 వందే భారత్ ట్రైన్లు తెలంగాణకు 1, ఆంధ్రప్రదేశ్కి మరొకటి 16 ఆన్లైన్ ద్వారా ప్రారంభించనున్న మోడీ. వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 70 దాటిన వారందరికీ 5 లక్షల వరకు ఆరోగ్య బీమా, ఈ పథకం కోసం ప్రత్యేక గుర్తింపు కార్డునంటూ కేంద్రం ప్రకటన. వందే భారత్ ట్రైన్ ఇస్తే గుడ్ న్యూస్ ఎట్ట అవుతుంది? అది ఎవరికి గుడ్ న్యూస్? అది మళ్ళీ దాన్ని ఆయన ఆన్లైన్లో ప్రారంభిస్తాడంట. మేము రోజు చెప్తున్నాం ఆదాబ్ న్యూస్ తరపు నుంచి కానీ మా తరపు నుంచి కానీ, వందే భారత్ వల్ల ఎవరికి ఉపయోగం? బాగా రిచ్ వాళ్ళకో లేకపోతే బాగా హై క్లాస్ వాళ్ళకో తప్ప ఎవరికైనా ఉపయోగం ఉందా? ఎవరికి లేదు కదా. అలా ఎవరికి ఉపయోగం దానివల్ల? ఖచ్చితంగా వందే భారత్ అనేది ఎందుకు పెడుతున్నారో, ఎందుకు పెంచుతున్నారో, పెంచుకుంటూ పోయి ఇక రాను జనరల్ 4 రోజులు పోతే మన ప్యాసింజర్లు ఎక్స్ప్రెస్లు సూపర్ ఫాస్ట్లు కనపడకుండా వెళ్ళిపోయే పరిస్థితి మనకు ఉంటుందేమో. ప్యాసింజర్లు ఇప్పటికే దాదాపు తగ్గిపోయి మ్యాక్సిమం అంతా ఎక్స్ప్రెస్లు సూపర్ ఫాస్ట్లే కనపడుతున్నాయి. ఆ ఎక్స్ప్రెస్లు సూపర్ ఫాస్ట్లు కాకుండా ఇప్పుడు స్పెషల్ ట్రైన్స్ అనే వేస్తున్నారు. ఆ స్పెషల్ ట్రైన్స్లో రేట్ ఎక్కువ, అవి 100% లేట్ వెళ్తాయి. ఖచ్చితంగా లేటే వెళ్తాయి ఆ ట్రైన్లు. అయినా మరి స్పెషల్ ట్రైన్లనే వేస్తారు. ఇప్పుడు కొత్తగా వందే భారత్ మళ్ళీ తెలుగు రాష్ట్రాలకి చవితి కానుక అని చెప్పి ఏం చెప్పటం కిషన్ రెడ్డి. మరి ఇక ఆదాబ్లో ప్రధాన వార్త బ్యానర్ ఐటమ్ చూస్తే రాజకీయ చదరంగం, పొలిటికల్ పార్టీలో రచ్చరచ్చ, పబ్లిక్ను పరేషాన్ చేస్తున్న ఎమ్మెల్యేలు, దీని వెనుక అసలు వాస్తవాలేంటి, కౌశిక్ రెడ్డి హంగామా ఏంటి, అరికెప్పుడిని సపోర్ట్ చేస్తున్న వారెవరు, ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్న ఎందుకు, కేసీఆర్ కేటీఆర్ హరీష్ల వ్యూహమేనా, కాంగ్రెస్ బీఆర్ఎస్ పక్కా స్కెచ్చే గొడవలకు కారణమా, గణేష్ నిమజ్జనం విమోచన దినోత్సవం ప్రశాంతంగా జరిగేనా, 17 విమోచన దినోత్సవానికి అమిత్ షా రాక పోలీసుల భద్రత కట్టుదిట్టం చేయడంలో సఫలమయ్యేనా అంటూ ఆదాబ్లో ప్రత్యేక కథనాన్ని ప్రచురించడం జరిగింది. వాస్తవంగా ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న, మరి ముఖ్యంగా హైదరాబాద్లో ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయ చదరంగం జరుగుతుందని చెప్పేసి చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కౌశిక్ రెడ్డి, అరికెపూడి, గాంధీ అనే ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న అంటే వాళ్ళ పాత కక్షలు ఏంటో తెలియదు కానీ వాళ్ళు కానీ వాళ్ళ గొడవలు కానీ అది ఇప్పుడు ఏకంగా 2 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే స్థాయికి వాళ్ళు తీసుకెళ్లారు. అవును, అసలు ఇవి చూస్తే చదివారు, ఇవి పబ్లిక్ను పరేషాన్ చేస్తున్న ఎమ్మెల్యేలు, దీని వెనుక అసలు వాస్తవాలేంటి, కౌశిక్ రెడ్డి హంగామా ఏంటి, అరికపూడిని సపోర్ట్ చేస్తున్న వారు ఎవరు, ప్రాంతీయ విభజన సృష్టిస్తుంది ఎవరు? అసలు మనం అన్నట్టు ఇక్కడ గొడవ జరుగుతుంది ఒక ఇద్దరి మధ్య. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే అఫీషియల్గా టెక్నికల్గా వాళ్ళిద్దరు ఒక పార్టీ వాళ్ళే. ఈయన అరికపూడి గాంధీ ఇంకా కాంగ్రెస్ అని కానీ లేకపోతే ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడు అని చెప్పి ఎక్కడ మనకి అఫీషియల్గా రాలేదు. సో టెక్నికల్గా మనవాడు కూడా ఇంకా బీఆర్ఎస్ పార్టీ వాడే. సో ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొట్టుకుంటే అది ఎలా ప్రాంతీయవాదం అవుతుంది, అది ఎలా తెలంగాణ ఆంధ్ర మధ్య గొడవ అవుతుంది? అసలు దీని అంతటిని చూస్తుంటే వెనకాల ఏదో డైవర్ట్ చేయటానికో, ఏదో దాచటానికో, ఇంకా దేన్నో కప్పిపుచ్చడానికో ఇదొకటి పైకి తీసుకొచ్చినది మనకి స్పష్టంగా కనపడుతుంది. సార్, పూర్తి వార్తను ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. రాజ్
తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు లేనప్పటికీ అధికార విపక్ష పార్టీలు మాత్రం జనాల్ని పరేషాన్ చేస్తున్నాయి. అందరూ శ్రీ వైష్ణవులే, బుట్టలో చేపలన్నీ మాయమన్నట్టు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అభివృద్ధి సంక్షేమాల విషయాన్ని పక్కదారి పట్టించేందుకు తెలంగాణలో కొత్త గొడవ సృష్టించడం మన నాయకులకు వెన్నెతో పెట్టిన విద్య. అది ఇవాళ కొత్తేమీ కాదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి సామాన్యులను పిచ్చోళ్లను చేసుడులో వీళ్లకు వీళ్లే సాటి, వీళ్ళకెవరూ లేరు పోటీ. అందుకు నిదర్శనమే తాజాగా హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కొట్లాటే. ఆడలేక మధ్యల ఓడు అన్నట్లు ఈ పాలకులు దారిన పోయే వీధి కుక్కను పిలిచి మరీ గెలుక్కున్నట్టు అనిపిస్తుంది. వాస్తవానికి గతంలో తెలంగాణలో 9 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులను తీసుకొచ్చింది. 2014లో టీడీపీ, ఆ తర్వాత 2019లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్న కేసీఆర్ వారికి మంత్రి పదవులను సైతం ఇచ్చిన ఘనత ఆయనది. అంతేకాకుండా సిఎల్పిని బీఆర్ఎస్లో కలుపుకున్న అపర మేధావి. అంతకుముందు తెలుగుదేశంను, మొన్న కాంగ్రెస్ను, ఆ రెండు పార్టీలను కనుమరుగు చేసిన పెద్ద మనిషి కల్వకుంట్ల చంద్రశేఖరరావే కదా. ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో పండుకుండు, జైలుకు పోయి వచ్చిన కవిత ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది. కాగా కేటీఆర్ ఏమో విదేశాల్లో చక్కర్లు కొడుతుంటే తెలంగాణ ఉద్యమంలో గట్టిగా కొట్లాడిన హరీష్ రావు మాత్రం రోడ్ల మీద తిరగబట్టే. ఇదంతా చూస్తుంటే హరీష్ను అస్త్రంగా చేసుకొని ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే మళ్ళేం రాజకీయం చేస్తుండ్రో అంత చిక్కడం లేదు. అదేవిధంగా భాగ్యనగరంలో ఈ నెల 17న వినాయక నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కొట్లాట తలనొప్పిగా మారనుందా? ఓ పక్క 16న మిలాదున్న 17న నిమజ్జనం కావడంతో పోలీసులకు పెద్ద టాస్క్ కాగా, మరోవైపు రాజకీయ నాయకుల పంచాయతీతో సెక్యూరిటీ కష్టతరంగా మారనుంది. ఇదే సమయంలో 17న విమోచన దినోత్సవానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నట్లు తెలుస్తుంది. అదే రోజు అధికార పార్టీ ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తుండగా బీజేపీ మాత్రం తెలంగాణ విమోచన వేడుకల్ని జరపనుంది. దీనికోసం స్పెషల్ గెస్ట్గా షా హాజరు కానున్నారు. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో ఏం జరగబోతుందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇవన్నీ కలగలిపి చూస్తే తెలంగాణ పోలీసులకు భద్రత కష్టమని అనిపిస్తుంది. కౌశిక్ అరికపూడి గొడవ వెనుక, హైదరాబాద్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న రాజకీయం వెనుక మతలవేంటో అర్థం కావడం లేదు. నిజంగా ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ మధ్య తగాదాలకు కారణం వేరే అనిపిస్తుంది. కావాలనే ఇద్దరు నేతలను మరికొందరు ఉసుగొలిపినట్టు అర్థమవుతుంది. కౌశిక్ను ఎవరో ముందుండి నడిపిస్తున్నట్లు అనుమానాలు వస్తున్నాయి. అదేవిధంగా అరికపూడి కూడా కాంగ్రెస్లో చేరి పిఎస్సీ చైర్మన్ పదవిని కొట్టేశాడు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్పై బురద జల్లుతున్నట్లు తెలుస్తుంది. కానీ ఇందులో ఏదో మర్మం దాగి ఉందనే సందేహాలు ప్రజల్లో రేకెత్తిస్తున్నాయి. ఇద్దరు గులాబీ పార్టీకి చెందినవారే కావడం, గతంలో వీళ్ళిద్దరు కలిసి పనిచేయడం, గత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అదే కారు గుర్తుపై పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. కౌశిక్ రెడ్డి మొదట్లో కాంగ్రెస్ వ్యక్తి కాగా కొంతకాలం క్రితం బీఆర్ఎస్ గూటికి చేరాడు. గాంధీ సైతం టీడీపీ నుంచి గులాబీ జెండా కప్పుకున్నవాడే. వీళ్ళ మధ్య గొడవ ఎందుకు వచ్చిందనేదే ప్రశ్న. అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్కు ఎక్కువ సీట్లు వచ్చాయి. అది కూడా సెటిలర్ల ద్వారా గెలుపొందిన వారేనని చెప్పాలి. అందులోనూ నేతలు సైతం ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారే కావడం విశేషం. ఎన్నికల సమయంలో ఆంధ్ర వాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తానని బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు భారీ డైలాగులు వేశాడు. అది హైదరాబాదు మనందరిది, ఇక్కడ నివసించే ప్రజలు మనవాళ్ళు, వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు అయినప్పటికీ కుటుంబంలోని సొంత మనుషులేననే మాటలు మాట్లాడారు. అయితే ఇప్పుడు కౌశిక్ రెడ్డి మాత్రం అరికపూడిది ఆంధ్ర, అక్కడి నుంచి వలస వచ్చిన నువ్వు హైదరాబాద్లో పెత్తనం చేస్తావా అంటూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. దీనిపై మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు స్పందించకపోవడం వెనుక ఆంతర్యం ఏంటి? ఈ ఘర్షణకు ఆద్యం పోసింది ఈ ముగ్గురేనా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవను పెద్దగా చేసి చూపిస్తున్న మీడియా సైతం పాపంలో పాలు పంచుకుంటున్నాయనే చెప్పవచ్చు. 10 ఏళ్ల క్రితం వెడిపోయిన 2 తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల లెక్క పోటీపడి అభివృద్ధి చేసుకోవాల్సింది పోయి నువ్వెంత అంటే నువ్వెంత అంటూ నీది ఆంధ్ర, నాది తెలంగాణ అనే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ హైదరాబాద్ ఇమేజ్ను దెబ్బతీయడం చాలా సిగ్గుచేటు. అటు అధికార కాంగ్రెస్ పార్టీ లీడర్లు సైతం ఈ తగాదాలో కారకులుగా చూడవచ్చు. బీఆర్ఎస్లో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలను అస్తం పార్టీలో చేర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే వీళ్ళలో ఒకరికి పిఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చి పంచాది లేవనెత్తిన కాంగ్రెస్ ఆ 10 మందిపై అనర్హత వేటు వేయకుండా స్పీకర్ను మేనేజ్ చేస్తుందా?
ఆరు గ్యారంటీలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం వదిలేసి పక్క పార్టీని దెబ్బతీసి ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తుంది. ఏదో ఒక ఘర్షణ లేపి జనాల్ని పిచ్చోళం చేసేలా ప్రయత్నాలు చేస్తుంది. ఇదంతా చూస్తున్న రాష్ట్ర ప్రజలేమీ అమాయకులు కాదని, అటు అధికార ఇటు విపక్ష పార్టీలు గుర్తెరగాలని మేధావులు హెచ్చరిస్తున్నారంటూ ఆదాబ్లో ప్రత్యేక కథనం. ఇప్పుడు వాస్తవంగా హైదరాబాద్లో జరుగుతున్న విషయం ఏంటి అనే దాని మీద ఇప్పుడు ఆదాబ్లో ఈరోజు ఈ వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. నిజంగా వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు ఇంకో మాట మాట్లాడుకుంటే, ఇప్పుడు మొన్న ఈయన ఏమంటుండు, పిఏసీ చైర్మన్ పదవి పొందిన ఈ అరికపూడి గాంధీ ఏమంటుండు, నేను కాంగ్రెస్లో చేరలేదు బీఆర్ఎస్లోనే ఉన్నా అనే వ్యాఖ్యలు చేసిండు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేంటి, ఆయన కలిసినంత మాత్రాన కాంగ్రెస్లో చేరినట్టేనా అనే వ్యాఖ్యలు చేయడం వెనుక చిన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. వాస్తవంగా ఈయన ఎవరు ముఖ్యమంత్రి, ఈయన మెడలో వేసిన కండువా అంట కాంగ్రెస్ కండువా కాదంట. అది ఏం కండువా అంటే మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. అది దేవుని కండువా అని చెప్పేసి చెప్పిండు. ఒకసారి జూమ్ చేయండి. ఈయన తన అనుచరులతోని అందరితోని కార్పొరేటర్తో సహా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. ఈయన మెడలో ఉన్నది దేవుని కండువన కాంగ్రెస్ కండువన మీరే చెప్పాలి. ఒకసారి మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా దీని మీద కామెంట్ చేయండి. ఈ నిజంగా ఈ రేవంత్ రెడ్డి పక్కన ఉన్న వీళ్ళ మెడలో ఉన్న జెండలు ఏంటి, దేవుని జెండలా లేదంటే కాంగ్రెస్ పార్టీ జెండలా, మీరే ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈయన ఏమి మాట్లాడుతున్నాడు, నా మెడలో ఉన్నది దేవుని జెండా, నేను కాంగ్రెస్ పార్టీలో చేరి కాలేదు. ఈయన ముఖ్యమంత్రి గారు కూడా ఏం మాట్లాడుతున్నాడు, బీఆర్ఎస్ వ్యక్తికే మేము పిఏసీ చైర్మన్ పదవి ఇచ్చినామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనా లేదంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేనా, ఈయన ఏ పార్టీలో ఉన్నాడు? ఇప్పుడు అసలు గొడవ జరగడానికి కారణం ఇదే కదా, పిఏసీ చైర్మన్ పదవే ఇప్పుడు గొడవ జరగడానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. వాస్తవంగా ఈయన ఈ క్యాడర్తోని అంటే ఆయన అనుచరులతోని కార్పొరేటర్లతోని ఈయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఆయనే చెప్పిండు ట్విట్టర్లో, నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా అని చెప్పేసి ఆయనే వీడియో మనకు ఫోటో పోస్ట్ చేసి ఆయన తెలియజేసిండు. ఈయన ఒక్కడే కాదు, మన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి సారీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఏ చూడండి, మన మాజీ స్పీకర్ పోచారం ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఈయన కూడా ఇది కూడా ఇప్పుడు ఈ జెండా కూడా దేవుడిదేనా కాంగ్రెస్ జెండానా, మీరే చెప్పండి. ఫోటోలతో సహా మీరు చూపిస్తున్నాము. ఇంకా గూడెం మైపాల్ రెడ్డి ఏ చూడండి, ఈయన కూడా గూడెం మైపాల్ రెడ్డి ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ఇది కూడా దేవుని జెండానా కాంగ్రెస్ జెండానా చెప్పండి. ఈయన కూడా కారు గుర్తు మీద గెలిచిండు, ఈయన కూడా కారు గుర్తు మీద గెలిచి ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. సో ఈయన కూడా ఇప్పుడు ఇది గులాబీ జెండా, మరి కాంగ్రెస్ జెండా అనుకోవాలా మరి దేవుని జెండా అనుకోవాలా? ఇంకా ఎవరున్నారు, ఇంకా వేరే ఫోటోలు కూడా చూద్దాం. మన పెద్ద మనిషి చూడండి, దానం నాగేందర్ ఈయన చూడండి, ఈయన కూడా మరి దేవుని జెండా కప్పుకున్నాడా కాంగ్రెస్ జెండా కప్పుకున్నాడా మీరే చూడాలి. ఎందుకంటే ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరి సికింద్రాబాద్ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిండు. అంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి కూడా కారు గుర్తు మీద ఖైరతాబాద్లో గెలిచి గులాబీ పార్టీ నుంచి గెలిచిన ఈ పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఈయన ఇప్పుడు కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ఇది కూడా దేవుని జెండానా కాంగ్రెస్ జెండానా మీరే చెప్పాలి. ఇంకా ఈయన మహబూబ్ నగర్ ఏ చూడండి,
ఈయన కృష్ణమోహన్ రెడ్డి. ఈయన కూడా కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. మరి ఇది కూడా దేవుని జెండానా కాంగ్రెస్ జెండానా? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే 10 మంది ఎమ్మెల్యేలు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, 10 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్యేలు మొత్తం తెల్లం వెంకట్రావు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి. వీళ్ళు ఏమంటారు? ఇక ఇది వీళ్ళందరూ ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకోలేము మేము, మేము దేవుని జెండా కప్పుకున్నాము, ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసినామని చెప్తున్నారు. నిజంగా ఇప్పుడు మీరు మర్యాదపూర్వకంగా కలిస్తే హైకోర్టులో మీ మీద పిటిషన్ ఎందుకు వేసారు? దానం నాగేందర్ మీద కావచ్చు, తెల్లం వెంకట్రావు మీద కావచ్చు, ఆ తర్వాత కడియం శ్రీహరి మీద కావచ్చు. వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాకపోతే మీ మీద అనర్హత వేటు వేయాలని చెప్పేసి కోర్టులో పిటిషన్ ఎందుకు వేసారు? కోర్టు కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి స్పీకర్కు 4 వారాల గడువు ఎందుకు ఇచ్చారు? దీని మీద ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచన చేయాలి. నిజంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలను ఇమ్మీడియట్లీ వాళ్ళందరినీ రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయించాలి. ఎందుకంటే వాళ్ళు ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరో పార్టీలో జాయిన్ కావడం, అందులో కొనసాగడం అనేది చాలా దురదృష్టకరం. ఇప్పుడు మీరు ఈయనకు పిఎస్సి చైర్మన్ ఇచ్చి ఏమన్నారు? ఆయన 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పేసి స్పీకరు మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ప్రకటన చేసినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. నిజంగా వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే వాళ్ళు మీ పార్టీలో ఎందుకు ఉన్నారు? మీతో కలిసి ఎందుకు తిరుగుతున్నారు? చెప్పాలి కదా దీనికి సమాధానం. మీ పార్టీలో తిరుగుతున్నప్పుడు, మీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎట్లా అవుతారు? చేయండి, రిజైన్ చేపియండి, రిజైన్ చేపియండి వెంటనే. ఇప్పుడు అది ప్రతిపక్ష పార్టీకే మేము పిఎస్సి చైర్మన్ ఇచ్చినామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలు చేయడం వెనుక ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ బాగా అవుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి అధికార పార్టీలో జాయిన్ అయిన ఈ అరికపూడి గాంధీకి ఇచ్చి ఇప్పుడు ఈ కౌశిక్ రెడ్డి అయితేంది, వీళ్ళు హరీష్ రావు అయితేంది, ఇప్పుడు ఈ గొడవలకు కారణము ఇవే కదా, పిఎస్సి చైర్మనే కదా. అసలు హైదరాబాద్ని మీరు ఏం చేయదలుచుకున్నారు? డెవలప్మెంట్ అనేది మీకు అది మీ ఇంట వంట లేదనిపిస్తుంది. కనీసం జరుగుతున్న అంటే ప్రశాంతంగా నడుస్తున్న ఈ హైదరాబాద్ నగరంలో ఎందుకు చిచ్చులు పెడుతున్నారు? ఇది ఒక రాజకీయ అంటే మీరు పోయి వాళ్ళని కొట్టడం, వాళ్ళు వచ్చి మీరు కొట్టడం, వీళ్ళందరికీ మీడియా ఎందుకు హైప్ చేస్తుంది? నిజంగా మీ మీద పగలు కక్షలు ఉంటే మీ ఇద్దరు ఒక రూమ్లో పోయి తన్నుకోండి, మాకు అభ్యంతరం లేదు, మీరు కొట్టుకొని రావండి. కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రజల ఆస్తులను కానీ మీరు ఎందుకు దెబ్బ నష్టపరుస్తున్నారు? మీరు కేవలము ఒక మీ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవని ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు ఎందుకు ఇచ్చేస్తున్నారు అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఈ విషయం మీద ఏ మీడియా కూడా దీన్ని వాస్తవంగా చెప్పడం లేదు. సో మీరు కూడా ఒక్కసారి మా మార్నింగ్ న్యూస్ చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దీని మీద ఈ మేము రాసిన ఈ ఆర్టికల్ కరెక్ట్ అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా, దీని మీద మీ అభిప్రాయం కమెంట్ రూపంలో తెలియజేయండి. వాస్తవంగా వీళ్ళంతా ఈ ఒక డ్రామా ఆడుతున్నారు. సో నిజంగా అసలు అందరూ కలిసి ఒక గేమ్ ఆడతా జనాల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. హైదరాబాద్లో ప్రశాంతంగా ఉండే హైదరాబాద్లో ఒక రకమైన టెన్షన్ వాతావరణం, అందులోనే మనకి 15 సెప్టెంబర్ మనకి నిమజ్జనం ఉంది, మిలాదు నవి ఉంది, ఇంత సెన్సిటివ్ టైంలో హోంమంత్రి కూడా వస్తారని చెప్పి ఒక వార్త, విమోచన దినోత్సవం ఉంది, ఇంత సెన్సిటివ్ టైంలో అందులో నవరాత్రుల టైంలో ఇలాంటివి చేసి అనవసరంగా లేనిపోని హైదరాబాద్లో ఒక అలజడి సృష్టించే ప్రయత్నం జరుగుతుందని అనుమానం జరుగుతుంది. ఇక వార్తల్లోకి నెక్స్ట్. పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, కేంద్ర బృందానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి. తెలంగాణలో వర్షాలతో తీవ్రంగా నష్టపోయాం, వరదల నివారణకు చర్యలు చేపట్టాలి, కండిషన్స్ లేకుండా బాధితులకు రక్షణ సాయం ఇవ్వాలి,
రహదారులు దెబ్బతిని 2,000 కోట్లకు పైన నష్టం, వరదల నివారణకు శాశ్వత నిధిని ఏర్పాటు చేయాలి. కేంద్ర బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ, ఇటీవల వరద నష్టంపై శాశ్వతంగా పరిష్కరించాలని చెప్పేసి వెల్లడి. ఇది మనకు మొన్న వరదల్లో జరిగిన నష్టం మీద కేంద్ర బృందంతో ముఖ్యమంత్రి గారు భేటీ కావడం జరిగింది. సెక్రటరేట్లో ఇప్పుడు మన తెలంగాణలో ఈ వరదల వల్ల, ఈ వర్షాల వల్ల ఎంత నష్టం వచ్చింది, దానికి ఎలా పూడ్చుకోవాలి, ఇప్పుడు కేంద్ర సహాయం కోరుతూ వాళ్ళని సమావేశంలో విన్నవించడం జరిగింది. ఇక అదేవిధంగా మరొక వార్త చూస్తే, రాజీ ప్రసక్తే లేదు, శాంతి భద్రతలపై పోలీసులు కఠినంగా ఉండాల్సిందే, రాజకీయ కుట్రలు సహించేది లేదు, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో బీఆర్ఎస్ ఉంది, లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోండి, డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలంటూ ఇప్పుడు ఈ కాంగ్రెస్ అంటే ఈ ఇద్దరు ఎమ్మెల్యేల గొడవ దృష్ట్యా రేపు జరగబోయే గణేష్ నిమజ్జనం కావచ్చు, ఆ తర్వాత విమోచన దినోత్సవం కావచ్చు, అదేవిధంగా అధికార పార్టీ తలపెట్టిన ఈ ప్రజాపాలన దినోత్సవం, వీటన్నిటిలో ఎలాంటి ఇబ్బందులు రావద్దంటే పోలీసులు కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు డీజీపీని ఆదేశించడం జరిగింది. సో చూడాలి, అది ఇప్పటికైనా వీళ్ళ మధ్య గొడవలు అణిగి ఎలాంటి ప్రజల్ని ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా, ఎలాంటి గొడవలకు చోటు ఇవ్వకుండా అవకాశం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ వార్త. ఇక మరొక వార్త చూస్తే, ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్లు, సీఎం రేవంత్ రెడ్డి కొత్త ఆలోచన, హోంగార్డ్ల తరహాలో వాలంటీర్లుగా నియామకం, హైదరాబాద్లో ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో వారికి ఉపాధి కల్పించే అవకాశం, నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి అంటూ వాస్తవంగా ఈ విషయం చాలా మంచి ఉద్దేశం అని చెప్పేస్తూ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇది చాలా అది అద్భుతం నిజంగా. ఎందుకంటే ఇప్పుడు ఇప్పటి వరకు ట్రాన్స్జెండర్లు అంటే ఒక అడుక్కునే వాళ్ళు, ఒక చిన్న చూపు ఉంది వాళ్ళపైన, వాళ్ళని కొంచెం వ్యతిరేకించే పరిస్థితి ఉంది, సమాజానికి వాళ్ళని దూరం పెట్టే పరిస్థితి ఉంది, ఇవన్నీ వాళ్ళు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ఉంటారు. సో మొదటిసారిగా ముఖ్యమంత్రి అంటే ఇప్పటి వరకు చాలా గవర్నమెంట్లు కూడా రోడ్ల మీద ట్రాన్స్జెండర్లు కనిపించకుండా, లేకపోతే కనిపిస్తే అరెస్ట్ చేయటము, వాళ్ళపైన దాడి చేయటము, ఇట్లాంటివి జరిగినాయి. కానీ మొదటిసారి వాళ్ళని కూడా, వాళ్ళని ఎందుకు మనం ఉపయోగించుకోకూడదు, ప్రభుత్వ విధులకు కానీ ట్రాఫిక్ దగ్గర వాళ్ళని హోంగార్డ్లుగా, హోంగార్డ్ తరహాలో వాళ్ళని నియమిస్తే మంచి జరుగుతుంది, వాళ్ళకు ఉపాధిని ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇవాళ రేపు మనం చూస్తే రోడ్డు మీద నకిలీ ట్రాన్స్జెండర్లు ఎక్కువైపోయారు, ఎక్కడ చూసినా విపరీతంగా చెప్పాలంటే మనుషులు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సామాన్యుల్ని దోచుకునే పరిస్థితి ఉంది, భయపెట్టే పరిస్థితి కూడా మనం చాలా సిగ్నల్స్ దగ్గర చూస్తున్నాం. కానీ ఇది మాత్రం నిజంగా చాలా మంచి ఇనిషియేషన్, ఎందుకంటే అసలైన ట్రాన్స్జెండర్లు అక్కడ ఉంటే ఈ నకిలీ ట్రాన్స్జెండర్లు వాళ్ళు గుర్తుపట్టి అక్కడ నుంచి వాళ్ళు పంపించేస్తారు, దాంతోపాటు వీళ్ళకి ఒక మంచి ఉపాధి దొరుకుతుంది, మంచి గుర్తింపు వస్తుంది. నిజంగా ఈ ఒక్క విషయంలో మాత్రం మనం ముఖ్యమంత్రిని ఖచ్చితంగా మెచ్చుకొని ఉద్యోగాలు ఇచ్చి, ఇప్పుడు హోమ్ గార్డ్లు ఏ విధంగా అయితే వర్క్ చేస్తున్నారో ఉద్యోగాలు ఇవ్వడం చాలా అసలు గొప్ప విషయం. నాకు తెలిసి దేశంలో ఇలాంటిది ఎక్కడ లేదు అనుకుంటా. ట్రాన్స్జెండర్ కొంతమంది ఎస్ఐలు కానిస్టేబుల్స్ పోలీసు వచ్చారు, కానీ ఇలా ట్రాఫిక్ దగ్గర ప్రత్యేకంగా వాళ్ళని ఏర్పాటు చేయడం మాత్రం చాలా గొప్ప ఇనిషియేషన్. దీనికి కరెక్ట్ గా వాడి, దీన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం చాలా మంది ట్రాన్స్జెండర్లకు అద్భుతాలు జరుగుతాయి. మన ఎలక్షన్స్ లో చూస్తే మనం ఇద్దరు ముగ్గురు ట్రాన్స్జెండర్లు కూడా పోటీ చేశారు, వాళ్ళలో కొంతమంది డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, పోలీసులు అయిన వాళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని చిన్న చూపు చూడకుండా, వాళ్ళని సమాజం నుంచి బహిష్కరించకుండా వాళ్ళని నా దగ్గరికి తీసుకొని ఇలా వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే నిజంగా అది చాలా మంచి ఇనిషియేషన్ అవుతుంది. అంతేకాకుండా ఎవరైతే నకిలీ ట్రాన్స్జెండర్లు ఉంటారో వాళ్ళ బెడద కూడా మనకి తప్పే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు మనం చూస్తాము, ఎక్కడన్నా మన ఇంటి ముందు ఒక టెంట్ కనపడిందంటే ట్రాన్స్జెండర్లు వచ్చేస్తారు, సరే వస్తారు, బాగానే ఉంది, ఒక 1,000, 500 తీసుకోరు 5,000, 10,000 చేస్తారు వాళ్ళు. 10,000 ఏ కార్యమైనా సరే, ఇది ఒక్క హైదరాబాద్ అని కాదు, దాదాపు ఎక్కడైనా సరే ఒక ఫంక్షన్ జరుగుతుందంటే వాళ్ళు ఫంక్షన్ హాల్లో వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారా, మరి ఎలా జరిగిందో తెలియదు. కానీ కనీసం వాళ్ళు సరే వచ్చారు, ట్రాన్స్జెండర్లు వచ్చారు, వాళ్ళకి గౌరవపూర్వంగా, లేకపోతే కొంతమందికి బిలీవ్ ఏంటంటే వాళ్ళు దీవిస్తే మంచిది అంట, ఎందుకంటే శివశంకర స్వరూపులు కాబట్టి వాళ్ళు దీవిస్తే మంచిది అని చెప్పి ఒక నమ్మకం ఉంది. సరే ఆ దీవెనలు తీసుకొని తోచినంత 500, 1,000, 2,000 ఇచ్చి పంపిస్తే తీసుకొని వెళ్ళిపోతే ఒక పద్ధతి, 20,000, 30,000 ఇవ్వకపోతే అక్కడ గొడవ అలాంటి సిచ్యువేషన్స్ లో పోలీసులు కూడా దాన్ని హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్స్ ఉంటాయి.
సో ఇలా విషయాల్లో వాళ్ళు కూడా గారు. సో ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టు అలాంటి సందర్భంలో ఈ ట్రాన్స్జెండర్ వాలంటీర్లు పంపిస్తే మార్పు తీసుకురావడం, పైగా వీళ్ళు వెళ్తే అసలు ఎవరో నకిలీ ఎవరో వీళ్ళకి తెలుస్తుంది. సో ఇది మాత్రం ఒక మంచి ఇనిషియేషన్ గా ప్రభుత్వం తీసుకుంది. ఇది చక్కగా అమలు అయ్యి పూర్తి స్థాయిలో అయితే మాత్రం నిజంగా ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి మనకి. వలసవాద గుర్తుల నుంచి దేశానికి విముక్తి, అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పేరు మారుస్తూ కేంద్ర నిర్ణయం, పోర్ట్బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా నామకరణం, ఎక్స్వేదిక్గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి. ఇక మరొక వార్త చూస్తే, ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సు, 2 లారీలు ఢీ, 8 మంది దుర్మరణం, 30 మందికి తీవ్ర గాయాలు, 5 పరిస్థితి విషమం, చిత్తూరు జిల్లాలో దుర్ఘటన, మెరుగైన వైద్యం అందించాలన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంటూ నిన్న అక్కడ ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తర్వాత బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్, అరకపూడి ఇంటి వరకు బీఆర్ఎస్ ర్యాలీకి పిలుపు, ఎక్కడికక్కడే బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు, హరీష్ సహా పలువురు నేతల నిర్బంధం, సిపి ఆఫీస్ వద్ద జరిగిన ఘటనలో హరీష్ చేతి గాయం, ఆసుపత్రికి వెళ్తారని మాజీ మంత్రి పట్టు, పర్మిషన్ ఇవ్వని కాకీలు, ఘర్షణలు చోటు చేసుకోకుండా ఇంట్లోనే అడ్డగింత, ఇరు పార్టీ లీడర్ల నివాసాల వద్ద భారీగా బలగాల మోహరింపు, 2వ రోజు నగరంలో ఉద్రిక్త పరిస్థితులు. ఇక్కడ మనం చూస్తే సరే, సాయంత్రంకి ఎనకు పర్మిషన్ ఇచ్చారు, ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకొని వచ్చారు, అంతా బాగానే ఉందంట, హరీష్కి ఇబ్బంది ఏం లేదంట. సరే, ఈ వార్త చూస్తే మనం నిన్న ఈయన హాస్పిటల్కి వెళ్తానన్నా వద్దన్నారు, శంభూపూర్ రాజు ఇంట్లోంచి బయట రానివ్వలేదు. చాలామంది బీఆర్ఎస్ మహిళా నేతలను కూడా ఎక్కడికక్కడ ఘోరంగా నిర్బంధించారు. ఇంతవరకు బాగానే ఉంది, ఎందుకంటే మొన్న గొడవ అయింది కాబట్టి ఇవాళ వీళ్ళు బయటకు వస్తే గొడవలు అవుతాయి వద్దు అని చెప్పి మీరు ఆపారు, అద్భుతంగా ఉంది. మరి ఇప్పుడు టెక్నికల్గా అరకపూడి గాంధీ ఎవరు? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దాన నాగేంద్ర వీళ్ళ ఇంటికి ఎట్టొచ్చాడు? మీరు దారంతా పోలీస్ పహారా పెట్టారు, పోలీసుల్ని పెట్టారు, ఎక్కడెక్కడ హౌస్ అరెస్టులు చేశారు, మరి అరకపూడి గాంధీ ఇంటికి దానం ఎట్లా ఎలా చేశారు మీరు? ఇక్కడ మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా, అంటే పాపం ఆయన కూడా పాపం బీఆర్ఎస్ వచ్చాడు, టెక్నికల్గా ఆయన కూడా బీఆర్ఎస్ బీఆర్ఎస్ కదా. సూపర్, అయితే ఆయన ఎంపీగా పోటీ చేయొచ్చు, బీఆర్ఎస్. సో వాళ్ళ ఇంట్లో పాపం టిఫిన్ లేదట, టిఫిన్కి వెళ్ళి చేసి వచ్చాడు పాపం. నిజంగా పోలీసులు కూడా ప్రభుత్వానికి సహజంగా పోలీసులు వత్తాసు పలుకుతారు, కానీ ఇంత స్థాయిలో పలకడం అయితే మనం ఎక్కడ చూడలేదు. ఏదైనా లాండ్ ఆర్డర్ని కాపాడాలన్నప్పుడు ఇరువైపులా సమానంగా ఉండాలి. ఇప్పుడు దానం నాగేంద్ర ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఆయన, కౌశిక్ రెడ్డి సంగతి నాకు తెలుసు, కౌశిక్ రెడ్డి సంగతి నాకు తెలుసు, వాడు నాకు తెలుసు, అది ఇది అని కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవేంటి రచ్చగొట్టే వ్యాఖ్యలు కాదా? మరి వాళ్ళని మీరు ఎందుకు హౌస్ అరెస్ట్ చేయాలా? పాత నాగవాన్ని బయటికి తీయద్దు అంటున్నారు ఆయన, పాత దానం బయటికి తీయద్దు, నేను బయటకు వస్తే ఏమైద్దో మర్చిపోయారా అని చెప్పి ఆయన మాడారు. అంటే ఆయన రెచ్చగొడుతున్నారా? ఆగి ఇప్పుడు నిన్న వీళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు, కొంత కూల్ అయింది, కామ్ అయింది వాతావరణం, ఈయన వెళ్ళి మళ్ళీ అక్కడ రెచ్చగొడుతున్నట్టే కదా పుల్ల లేయడం ఎందుకు? మరి లాండ్ ఆర్డర్ ఏమవుతుంది, పోలీసులు ఏమవుతున్నారు, అసలు హైదరాబాద్ ఇట్లా జరుగుతుంది, ఇంత రచ్చరచ్చ అవుతుంది, వాళ్ళని అరెస్ట్ చేశారు, బాగుంది. మరి ఎవరికైనా సమన్యాయం ఉండాలి కదండి. ఈ ఎమ్మెల్యే ఎట్లా పోతారు అక్కడికి? ఒకవేళ పోయిండు వచ్చిండు అన్నట్టే ఉండాలి. మాట్లాడి కాంట్రవర్సీగా మాట్లాడి విమర్శలు చేయటం మాత్రం నిజంగా చాలా తప్పది, 100% తప్పది. ఇక అందిన మరో వార్త చూస్తే మనం, కేజ్రీవాల్కు బెయిల్, ఢిల్లీ సీఎంకు భారీ ఊరట, మద్యం కేసులో జైల్లో ఉన్న సీఎం, సీఎంగా విధుల నిర్వహణపై షరతులు విధిస్తూ బెయిల్, 10 లక్షల పూచికత్తు, 2 షూరిటీలతో బెయిల్, దాదాపు 6 నెలల పాటు తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్, సిబిఐ కీలక వ్యాఖ్యలు చేసిన అత్యున్నత న్యాయస్థానం, సుదీర్ఘమైన జైలు శిక్ష స్వేచ్ఛను హరించడమేనని వ్యాఖ్య. నిజంగా ఈ ఈ మద్యం కేసు మెల్లమెల్లగా రివర్స్ అవుతుంది. సుప్రీంకోర్టు సిబిఐని ప్రశ్నిస్తుంది. మనం కవిత విషయంలో చూసాం, ఇప్పుడు కేజ్రీవాల్ విషయంలో చూసాం, మీరు ఎటువంటి ఛార్జ్షీట్ లేకుండా, ఎటువంటి నేరాభిప్రాయాలు చేయకుండా, ఎటువంటిది ప్రూవ్ చేయకుండా, ఇప్పుడు దాదాపు ఈయన 6 నెలల నుంచి జైల్లో ఉన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయన 6 నెలల నుంచి జైల్లో ఉన్నారు, కవిత కూడా దాదాపు మనం 5-6 నెలలు జైల్లో ఉంది, మనీష్ సిసోడి అయితే 2 సంవత్సరాలు ఉన్నాడు, వీళ్ళందరూ 8 సంవత్సరాలు ఎందుకు జైల్లో ఉంచుతున్నారో తెలియదు. పోనీ దానిపైన ఛార్జ్షీట్ వేసి మెమో ఇచ్చి లేకపోతే దానిపైన విచారణ జరిపి ఏమన్నా చేశారా? చేయలేదు. కానీ ఇంతకాలం ఎందుకు జైల్లో ఉంచారో తెలియదు. అంటే ఇక్కడ మనకు క్లియర్ గా కనపడుతుంది, అది ఒక కక్ష పూరితమైన కేసు, అది 100% కక్ష పూరితమైందే. సరే,
అక్కడ స్కామ్ జరిగిందా లేదా పక్కన పెడితే, జరిగింది అనుకోండి, ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నారు? మీరు ప్రూవ్ చేయలేకపోయినప్పుడు వీళ్ళని ఎట్లా ఇంతెంత కాలం జైల్లో ఉంచుతారు? వీళ్ళు ఉంచింది కూడా మామూలు వాళ్ళు కాదు, ఢిల్లీ హోమ్ మినిస్టర్ నుంచారు, ఢిల్లీ ముఖ్యమంత్రి నుంచారు, తెలంగాణ ఎమ్మెల్సీ నుంచారు, ఇంతమందిని జైల్లో ఉంచారు. మరి ఇప్పుడు ఇంతమందిని జైల్లో ఉంచినప్పుడు ఏమీ ప్రూవ్ చేయకుండా, కేసు ముందుకెళ్లకుండా వాళ్ళపైన 12 సార్లు విచారణలు జరిపి వాళ్ళని జైల్లో ఉంచారు, సాక్షులు ప్రభావితం చేస్తారని చెప్పి వాళ్ళని జైల్లో ఉంచారు. కానీ మరి దాదాపు 5-6 నెలలు జైల్లో ఉంచినప్పుడు ఎన్ని ఛార్జ్షీట్లు వేశారు మీరు? ఎన్ని నేరాలు ప్రూవ్ చేశారు మీరు? ఇదేమి లేకుండా ఇట్లా ప్రొలాంగ్ చేస్తూ పోయారు. సరే, ప్రొలాంగ్, ఇప్పుడు బెయిల్ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కొంతమందికి నా క్వశ్చన్, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి కూడా, ప్రియమైన రేవంత్ రెడ్డికి కూడా నా క్వశ్చన్. ఆయన ఏమన్నాడు మొన్న? సరే, తర్వాత సారీ చెప్పాడు అనుకున్నా, అది వేరే విషయం. ఆయన ఏమంటాడు మొన్న కవితకు బెయిల్ వచ్చినప్పుడు, బీజేపీ వాళ్ళు కలిసిపోయారు, అందుకే కవితకు బెయిల్ వచ్చింది అన్నారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ మీ కూటమిలో నేత, మీ ఇండియా కూటమిలో కీలక భాగస్వామి ఆయన. ఆయన కూడా బీజేపీతో కలిసిపోబట్టే ఇప్పుడు ఆయనకి బెయిల్ వచ్చిందా? రేవంత్ రెడ్డి గారు, దీనికి మీరు సమాధానం చెప్పాలండి. మీరే కాదు, కాంగ్రెస్ నేతలు అందరూ కూడా మొన్న కవితకు బెయిల్ వచ్చినప్పుడు మాట్లాడిన కాంగ్రెస్ నేతలు అందరూ కూడా సమాధానం చెప్పి తీరాలి. అందరూ, పెద్ద పెద్ద లీడర్ల నుంచి చిన్న లీడర్ల వరకు ప్రతి ఒక్కళ్ళు ఈ వ్యాఖ్య చేశారు. ఏమని? కవిత, బీఆర్ఎస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్, అందుకే బెయిల్ వచ్చింది, బెయిల్ వచ్చింది అన్నారు. మరి ఇప్పుడు కేజ్రీవాల్ కూడా అదే బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాడా? ఇక్కడ మీకు బెయిల్ వస్తేనేమో న్యాయం గెలిచినట్టు, అక్కడ బెయిల్ వస్తేనేమో పార్టీలు కుమ్మక్క అయినట్టు, ఒప్పందం జరిగినట్టు, మ్యాచ్ ఫిక్సింగ్ అయినట్టు, లేకపోతే రేపో పంప విలీనం చేయబోతున్నట్టు, ఏదో పార్టీని తాకట్టు పెట్టినట్టు, రకరకాల పేర్లు చెప్పుకున్నారు. మరి ఇప్పుడు కేజ్రీవాల్ ఏ షరతులతో వాళ్ళ దగ్గర మోకరిల్లాడు? లేకపోతే వాళ్ళకి బేషరతుగా మద్దతు ఇస్తా అన్నాడా? అంశాల వారీగా మద్దతు ఇస్తా అన్నాడా? ఈయన పార్టీని తీసుకెళ్ళి అందులో విలీనం చేస్తా అన్నాడా? లేకపోతే ఈయనే బీజేపీలో చేరతా అన్నాడా? ఏ బేసిస్ పైన ఆయనకి బెయిల్ వచ్చిందో కాంగ్రెస్ పెద్దలు ఎవరన్నా చెప్తే మేము తెలుసుకుంటాం. దయచేసి మీ బీజేపీ, మీ ఇండియా కూటమిలో ఒక ప్రధాన పార్టీ చీలిపోయింది అనుకోవాలా, లేకపోతే మొన్న మీరు కవిత పైన చేసిన ఆరోపణలు తప్పడని చెప్పి బేషరతుగా క్షమాపణ చెప్తారా అనేది మీ విజ్ఞత వదిలేస్తున్నాం మేము. అంతే. ఇక జట్ట గ్రామ సేవలో దిట్ట ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్ రెడ్డి శ్రీ బీరప్ప స్వామి ఉచిత ఫిల్టర్ ప్లాంటు ప్రారంభం. ప్రమాదాల నివారణకి రక్షణ కవచాలు, హెల్మెట్లు పంపిణీ చేస్తున్నారు నర్సంపేటలో. ఇక నిన్న చూస్తే మనం వరద బాధితుల సహాయార్థం బాధితులు అందుకునేందుకు ముందుకొచ్చిన వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, వాక్సన్ యూనివర్సిటీ, ఏఎంఆర్ ఇండియా సంస్థ, సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కులు అందజేత. నిన్న వీళ్ళందరూ కూడా దాదాపు ఎంఆర్ ఇండియన్ సంస్థ, వాక్సన్ యూనివర్సిటీ, తర్వాత డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ వాళ్ళు కూడా నిన్న సీఎంని కలిసి వరద బాధితులకు విరాళాలు అందించారు. యూపీలో ఒక విచిత్ర పరిస్థితి జరుగుతుందండి. తోడేళ్లకు తోడు చిరుతలు కూడా దాడి చేస్తున్నాయంట. సహజంగా తోడేళ్ళు అంత ఈజీగా మనుషులపైన దాడి చెయ్యవు, భయపడతాయి. చిరుత పురుగులు కూడా భయపడతాయి. మనం మన తిరుపతిలో చూసాం, అంటే మనిషిని ఒక పెద్ద కర్ర కానీ లేకపోతే ఒక 10 మంది గుంపు కానీ ఉంటే పురుగులు సహజంగా దాడి చెయ్యవు. కానీ యూపీలో ఏదో ఒక కొత్త వైరస్ వచ్చిందా లేకపోతే ఏమొచ్చిందో తెలియదు, కానీ విపరీతంగా తోడేళ్ళు మనుషులపైన దాడి చేస్తున్నాయి. మొన్నటికి ఏమనుకున్నారంటే ఏదో ప్రమాదంలో తోడేళ్ళ పిల్లల్ని చంపేశారు, లేకపోతే యాక్సిడెంట్లో అవి చనిపోయినాయి, ఆ పగ తీర్చుకుంటున్నాయని చెప్పి ఒక అనుకున్నారు, వార్తకు వైరల్ అయింది. కానీ అవి కాకుండా ఆ సమూహం మొత్తం దాడులు చేస్తున్నాయి. ఇప్పుడు వాటితో పాటు చిరుతలు కూడా దాడి చేస్తున్నాయి. మనం కొన్ని ఈ వోల్ఫ్ సినిమాలు చూస్తాం కదా, అట్లా ఏదో ఆ గ్రామం చుట్టూతో ఏదో అన్న ఒక కొత్త వైరస్ వచ్చిందేమో, మరి అదేం జరుగుతుందో చూడాలి. జగన్నామస్మరణను ఆపండి, ఫ్లడ్ మేనేజ్మెంట్లో బాబోయ్ విఫలం, వర్షాలతో వరదలతో రైతులకు తీరని నష్టం, బాధితులను మోసం చేసే కుట్రలో బాబు, పవన్ సినిమా ఆర్టిస్ట్, బాబు డ్రామా ఆర్టిస్ట్, ఇది మ్యాన్ మేడ్ విలయం అన్న జగన్. మీకు ఒక మంచి క్లిప్ చూపించే ప్రయత్నం చేస్తాను నేను ఒక్కటి. నిన్న మళ్ళీ ఈయన మొదటికి వచ్చాడు జగన్ అన్న, మళ్ళీ మొదటికి వచ్చి పవన్ కళ్యాణ్ సినిమా స్టారు, చంద్రబాబు డ్రామా స్టార్ అంటున్నాడు కదా, నిన్న మన జగన్ అన్న స్కిట్ వేశాడు. చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు?
అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు? నీకు 15,000 కదా, 20,000 ఇస్తా. అదే చిన్న చిన్న పిల్లలు కనబడి నీకు కూడా 15,000 సంతోషమా? అని చంద్రబాబు రైతన్న కడువా వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తా ఉంటే ఏమన్నాడు? చంద్రన్న వస్తాడు, 20,000 ఇస్తాడు. జగన్ అయితే 13,000 అయిందనే కదా, 20,000 ఇస్తాడు. అదే చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు? అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు? నీకు 15,000. చిట్టి తల్లిట్రా అమ్మ, నీకు 15,000. ఇదిగో నీ తమ్ముడికి, నీకు 15,000. అదిగో నీ తమ్ముడికి, ఇంకో తమ్ముడు దగ్గరకు వచ్చినా దగ్గరకు వచ్చినా నీకు కూడా 15,000. జగనన్న కాన్సన్ట్రేషన్ చేయలేదు, కానీ చేసంటే జగనన్న కూడా మంచి ఆర్టిస్ట్ అవుతుండే మనకి. పవన్ కళ్యాణ్ని అంటున్నారు కదా, ఈయన కూడా మంచి ఆర్టిస్ట్ అవుతుండే ఖచ్చితంగా. నిన్న పిఠాపురం వెళ్ళాడు ఈ పెద్ద మనిషి జగనన్న. పిఠాపురం వెళ్ళి అక్కడంతా తిరిగాడు, ప్రభుత్వాన్ని యాజ్ యూజువల్గా విమర్శించాడు, ఒక మంచి కామెడీ స్కిట్ చేశాడు. చూశాక మనం లైలేలా అని చెప్పి సోషల్ మీడియా జగనన్న ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, నాకు తెలిసి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందుకే అండి ఈయన ప్రెస్ మీట్లు పెట్టేవాడు కాదు. ఎందుకంటే ఈయన ప్రెస్ మీట్ పెడితే ఇలా ట్రోల్ అవుతాడు. మొన్నేమో బుడమేరు నది అన్నాడు, తర్వాత బుడమేరు గేట్ ఎత్తలేదన్నాడు, రకరకాలుగా మొన్న ట్రోల్ అయ్యాడు, ఇప్పుడు చూస్తే ఇలా ట్రోల్ అవుతున్నాడు. సో అందుకే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బహుశా ప్రెస్ మీట్లు పెట్టుండకపోవచ్చు, ఎందుకంటే అన్న మాట్లాడితే దాంట్లో అద్భుతాలు దొరుకుతాయి కాబట్టి. సరే, ఇప్పుడు దీంట్లో ఏమంటారంటే జగనన్న, గతంలో పంట నష్టం జరిగితే హెక్టార్కి 17,000 ఇచ్చాం, కానీ చంద్రబాబు హయాంలో అది కేవలం 15,000 మాత్రమే. ప్రీమియం కట్టి ఉంటే వాళ్ళు కాబట్టి 24,000 నుంచి 25,000 వరకు బీమా పరిహారం వచ్చేది. దాంతోపాటు పెట్టుబడి సాయం 0% వడ్డీ కింద దాదాపు 5,000 వరకు అన్నీ కలిపి రైతులకు ప్రతి ఎకరాకు దాదాపు 45,000 వరకు సాయం అంది ఉండేది. కానీ ఈ పెద్ద మనిషి ఏం చెప్తున్నారు, ఎకరాకు 10,000 ఇస్తానన్నారు. కానీ జగన్ అని చెప్తున్నాడు బాగానే ఉంది, ఈయన గత ప్రభుత్వంలో పంట నష్టం జరిగితే హెక్టార్కు 17,000 ఇచ్చాయని చెప్పి చెప్తున్నారు. ఎక్కడిచ్చారు, రాలేదు అది ఎక్కడ. అంతెందుకు జగనన్న, మీరు హుదుహుదప్పుడు ఇచ్చిన 1,00,000 విరాళమే ఇంకా అందలేదంట. దాని సంగతి చూడండి ఫస్ట్. ఇంకా మీరు పవన్ సినిమా ఆర్టిస్ట్, బాబు డ్రామా ఆర్టిస్ట్ అని ఇంకా మీరు మాట్లాడితే, మీకు పవన్ కళ్యాణ్కి వచ్చిన సీట్లో సగం సీట్లే మీకు వచ్చింది, ఆయనకి 21 సీట్లు వచ్చినాయి, మీకు వచ్చింది 11 గుర్తుపెట్టుకోండి. ఆ పవన్ మీద మీరు చేసిన దాడి, పవన్ మీద మీరు చేసిన వ్యాఖ్యలే మిమ్మల్ని 11 ఉంచినాయి. ఇదే మీరు కంటిన్యూ చేసి ఒక నిన్న సరే కాకినాడ వెళ్ళారు, మీరు పిఠాపురం తిరిగారు, వరద బాధితులకి ఏమైనా తీసుకెళ్లారా, కనీసం చిన్న పులిహోర పొట్లాన్ని తీసుకెళ్లారా, ఇలా అనుకుంటూ వెళ్ళారు, మళ్ళీ ఇలా అన్నారు, వచ్చారు, అయిపోయింది. మీరు ప్రజల పక్షాన్ని నిలబడి కామెంట్లు చేయండి, ప్రజలకు పనికొచ్చేది చేయండి, అక్కడ ఏమైనా పనికొచ్చే పనులు చేయండి. కానీ ఇంకా పవన్ కళ్యాణ్ విమర్శించుకుంటా పోతే మాత్రం ఈసారి సింగిల్ డిజిట్కే మీరు పరిమితం అవుతారు జగనన్న, గుర్తుపెట్టుకోండి. బీడీ కార్మికులకు 4,016 పెన్షన్ షరతులు లేకుండా అమలు చేయాలి. ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన, అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన, యార్గట్ల తహసీల్దార్కు వినతి. ప్రజాపాలన ముసుగులో నియంత పాలన, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ మర్పల్లి మండల ప్రధాన కార్యదర్శి బి రాచయ్య, వికారాబాద్లో జరిగిన కార్యక్రమం ఇది. అరుంధతి ఆసుపత్రి ఉచిత అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోండి, కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్. ఉచిత హాస్పిటల్ అంట మల్కాజ్గిరి దగ్గర, ఇది ఉపయోగించుకోండి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే. మాదన్నపేటలో భారీ ప్రజా ప్రదర్శన నిర్వహించిన ఎంసీపీఐ నేతలు కొవ్వొత్తుల సాయుధ పోరాట అమరులకు నివాళులు.
రణవీర్ సస్పెన్షన్, డిఇఓ అణచివేతపై కక్షపూరిత వైఖరి విడనాడాలి. నిజామాబాద్కి సంబంధించిన వార్త ఇది. ఇక్కడ చూస్తే మనకి చెన్నైలో ప్రాక్టీస్ ప్రారంభించారు ఈ నెల పంతొమ్మిది నుంచి బంగ్లాదేశ్తో మనకి మొదటి టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది. ఇప్పటివరకు ఇండియా దాదాపుగా 178 టెస్ట్ మ్యాచ్లు గెలిచింది, 178 టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయింది. 579 మ్యాచ్లు చేంజ్ ఆడితే ఇండియా 178 గెలిచి 178 ఓడిపోయింది, 200 మ్యాచ్లు డ్రా లేకపోతే ఫలితాలు జరగకుండా పోయాయి. సో ఈ మ్యాచ్ ఇండియా గెలిస్తే అదొక రికార్డుగా నమోదు కాబోతుందంట. 179 మ్యాచ్లు గెలిచి, అంతేకాదు ఓటముల కన్నా గెలుపులు ఎక్కువగా ఉన్న మొదటి టీమ్గా ఇండియా చరిత్ర సృష్టించబోతుంది. అంటే బంగ్లాదేశ్ని అంత చిన్నగా తీసుకోలేం కానీ, బట్ ఇండియా పిచ్చుల మీద అయితే పెద్ద పెద్ద ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా లాంటి వాళ్ళకి అంత ఈజీ కాదు, బంగ్లాదేశ్కి అసలు ఈజీ కాదనేది ఎన్టీఆర్ దేవర చిత్రానికి అరుదైన ఘనత. ఈ నెల రిలీజ్ కాబోతుంది అది. వరద బాధితుల సహాయార్థం ఏపీ సీఎం సహాయనిధికి 10 లక్షల విరాళం అందించిన హీరో కృష్ణ మానినేని, 100 డీమ్స్ ఫౌండేషన్ సేవల్ని ప్రశంసించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 10 లక్షల విరాళం అందించారంట ఈయన. మహిళల భద్రతే జిల్లా పోలీస్ ప్రధాన లక్ష్యం, షీ టీమ్స్ హెచ్టీయూ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎస్పీ. కొత్తగూడెంలో కొత్తగా షీ టీమ్స్ హెచ్టీయూ కార్యాలయాన్ని ప్రారంభించారు. చూడండి, బాలికలపై హాస్టల్ వార్డెన్ అసభ్యకర ప్రవర్తన, విద్యార్థులపై హాస్టల్ వార్డెన్ బెదిరింపులు, వార్డెన్లను రిసెప్షన్లను తొలగించాలంటూ విద్యార్థుల నిరసన ధర్నా, ఎట్టకేలకు స్పందించిన యాజమాన్యం, ఇలాంటి ఘటనలు జరిగితే ఎవరిని వదిలేది లేదు. తమకు జరిగిన అన్యాయాన్ని, హాస్టల్లో పాఠశాలలో జరుగుతున్న మోసాన్ని మాతో కలిసి బయటికి తీసి వారిని సస్పెండ్ చేయడానికి కారణాన్ని సహకరించిన మీడియాకు విద్యార్థి సంఘాల నాయకులు కృతజ్ఞతలు చెప్పారు. ఇది మనం చూసాం, పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఇది తెలంగాణలో శాంతి భద్రతలు కాదు అని చెప్పి హరీష్ రావు చెప్తున్నారు. ఉద్యమంలోనూ ఇంతటి నిర్బంధం ఎదుర్కోలే అని హరీష్ రావు గారు మాట్లాడుతూ మనకి ఒక ఇంత కామెడీగా అనిపించవచ్చు,